స్టవ్ వెలిగించుకోండి, పెనం పెట్టుకోండి. నూనె వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కింది, 3x పలగొట్టుకుని వేసుకుందాము. కలుపుకోండి. సాల్ట్ లైట్గా స్ప్రింకిల్ చేసుకోండి. ఇప్పుడు ఇది వేరే ప్లేట్లోకి తీసుకుందాము. ప్యాన్లో ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోండి. కలుపుకోండి. సన్న కలుపు చేసుకున్న చిల్లీస్ వేసుకోండి. చూడండి ఆనియన్స్ చిల్లీస్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో. ఫ్రైన ఆనియన్స్ లో క్యాబేజ్ యాడ్ చేసుకోండి. క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోండి. కలుపుకోండి. కొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాము. కారం వేసుకోండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. కొండి బాగా ఉడికించుకున్న రైస్ వేసుకోండి. ఇలాగా కలుపుకోండి. కారం వేసుకోండి. కొంచెం ఉప్పు వేసుకోండి. సాల్ట్ వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. జీలకర్ర పొడి వేసుకోండి. కొంచెం గరం మసాలా పొడి వేసుకోండి. కలుపుకోండి. కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ కలుపుకోండి. మనం ఫ్రై చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసేసుకోండి. కలుపుకోండి. మినిట్స్ ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకుని స్టవ్ బంద్ చేసేసుకోండి. మా వీడియోని
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ, బై.